వెల్కమ్ టు అమిగోస్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఎస్ సో జూన్ పంతొమ్మిది నాటి ముఖ్యమైన కరెంట్ ఇష్యూస్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో మనము చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జీ ట్వంటీకి సంబంధించిన అంశాలు ఇక రోజు వార్తల్లోకి వస్తూనే ఉంటాయి సో భారతదేశం ఈ సంవత్సరం నేతృత్వం వహిస్తూ ఉంది భారతదేశానికి ఈ జీ ట్వంటీ అనే ఈ నలభై ఆరు దేశాల కూటమికి నేతృత్వం వహించే అవకాశం తొలిసారి వచ్చింది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండున బాధ్యతలు స్వీకరించింది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక సమావేశం ఏదో ఒక రూపంలో మనకు వార్తల్లో ఉండడం ఎగ్జామినేషన్లో ఏదో ఒక రూపంలో క్వశ్చన్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఉదాహరణకు మనకు ఇటీవల తెలంగాణలో ములిసిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో సో దీనికి సంబంధించి సరైనవేవి అని చెప్పి రెండు మూడు స్టేట్మెంట్లు ఇచ్చినారనమాట సో నైన్టీన్ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బ్యాంక్ గవర్నర్లు అంటే హెడ్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ఆర్థిక శాఖ మంత్రులు కలుస్తూ ఉండేవారు రెండు వేల పదిలో ప్రభుత్వాధినేతలు కలు కలవడం స్టార్ట్ అయింది అని చెప్పి చెప్పారు రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అనమాట యాక్చువల్గా ఈ విధంగా ఏదో ఒక రూపంలో జీట్వంటీ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి సో మరి ఇక్కడ ఎందుకు ఇప్పుడు వార్తల్లో ఉంది అంటే ఆఫ్రికన్ యూనియన్ని కూడా చేర్చుకుందాము అని చెప్పి భారత ప్రధానమంత్రి ప్రధాన మనకు ప్రతిపాదన చేయబోతున్నారు ఎవరితో అనంటే జీ ట్వంటీకి సంబంధించిన దేశాలతోటి సో ఈ ఆఫ్రికన్ యూనియన్ మనకు ఆఫ్రికా దేశాలన్నీ కలిసి ఏర్పాటైందనమాట సో ఇది అడిస్ అబాబ్బాలో హెడ్ క్వార్టర్ను కలిగి ఉంటుంది సో ఇది కూడా మనకు ఇటీవలే కండక్ట్ చేసిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్ సంబంధించి క్వశ్చన్ వచ్చింది అంటే జతపరచము అనే ఒక అంశంలో భాగంగా దీని గురించి అడిగినారు సో ఈ విధంగా మనకేమని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది ఇటీవలే ఏ కూటమిని జీ ట్వంటీలో భాగస్వాములను చేద్దాము లేదా రైట్ మరి ఫుల్ మెంబర్షిప్ ఇద్దామని చెప్పి భారత ప్రధానమంత్రి ప్రతిపాదించారు అని అడిగితే ఆఫ్రికన్ యూనియన్ సో ఆఫ్రికన్ యూనియన్ అని చెప్పి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఆఫ్రికన్ యూనియన్కు ఇవ్వాలని చెప్పి కోరారు సో దాంతోపాటు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అంటే వెన్వాస్ జీ ట్వంటీ ఫౌండెడ్ అని అడుగుతున్నారు సో ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు నైన్టీన్ నైంటీ నైన్లో ఈ ప్రస్తుతం ఏవైతే జీ ట్వంటీ దేశాలు ఉన్నాయో ఆ జీ ట్వంటీ దేశాలకు సంబంధించిన హెడ్స్ ఆఫ్ ద బ్యాంక్స్ అంటే ప్రతి దేశంలో ఒక కేంద్ర బ్యాంకు ఉంటుంది మన దేశంలో ఆర్బీఐ అంటున్నాం దానికి నేతృత్వం వహించే వ్యక్తిని మనము ఓకే గవర్నర్ అంటున్నాం ప్రతి దేశంలో వేరు వేరు డెసిగ్నేషన్లతో వేరువేరు పేర్లతో ఉండి ఉండొచ్చు సో ఆ విధంగా నైన్టీన్ నైంటీ నైన్లో మనకు ఈ బ్యాంకులు ఆర్థిక శాఖ శాఖామంతుల సమావేశం స్టార్ట్ అయింది రెండు వేల ఎనిమిది నాటికి మనకు ప్రభుత్వాధినేతల సమావేశంగా అది మారిపోయింది సో ఈ విధంగా జీ ట్వంటీ ఏర్పాటు అనేది మనకు జరిగింది నెక్స్ట్ సో ఈ రెండు సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి మొన్న వచ్చిన క్వశ్చన్ కూడా ఇదే మనకు నెక్స్ట్ విచ్ కాంటినెంట్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ జీ ట్వంటీ జీ ట్వంటీలో మరి అతి ఎక్కువగా ఏ కాంటినెంట్కు సంబంధించిన కంట్రీస్ ఉన్నాయని అడుగుతున్నాడు యూరోపియన్ యూనియన్కు సంబంధించిన కంట్రీస్ మనకు ఎక్కువగా ఉన్నాయి ఇందులో యూరోపియన్ యూనియన్ రైట్ సో మరి నార్త్ అమెరికా తీసుకుంటే మూడు మూడే మూడు దేశాలు ఉన్నాయి ఉత్తర అమెరికా సారీ నార్త్ అమెరికన్ కాంటినెంట్లో యుఎస్ఏ కెనడా మెక్సికో మూడు ఉన్నాయి ఆఫ్రికా కాంటినెంట్ తీసుకుంటే ఒకే ఒక దేశం ఉంది అది సౌత్ ఆఫ్రికా ఓకే నాలుగు దేశాలు అయిపోయినాయి ఆస్ట్రేలియా ఖండం తీసుకుంటే ఒకే ఒక దేశం ఉంది ఆస్ట్రేలియా ఐదు అయిపోయినాయి ఆసియా తీసుకుంటే కాన ఆసియా తీసుకుంటే కాన మనకు సౌదీ అరేబియా ఇండియా చైనా దక్షిణ కొరియా జపాన్ ఇండోనేషియా ఆరు ఐదు ఆరు పదకొండు అయిపోయినాయి మొత్తం ఇక మిగతా అన్ని దేశాలు ఎక్కడ ఎక్కడి నుంచి ఉన్నవి అని అంటే యూరప్ నుంచి ఉన్నవి సో ఇప్పుడు మనకు రకరకాలుగా అడగవచ్చు క్వశ్చన్స్ కేవలం ఒకే ఒక దేశం ప్రాతినిధ్యం కలిగి ఉంటూ జీ ట్వంటీలో ఎన్ని ఖండాలు ఉన్నాయి అంటే రెండు కాంటినెంట్స్ ఉన్నాయి లేదా రెండు ఖండాలు ఉన్నాయి ఏవేవి ఆ రెండు కాంటినెంట్స్ అంటే ఆఫ్రికా కాంటినెంట్ ఆస్ట్రేలియా కాంటినెంట్ రైట్ సో ప్రాతినిధ్యం ఆధారంగా మనకు ఆరోహణ క్రమము అవరోహణ క్రమంలో అమర్చండి జీ ట్వంటీలో సభ్యదేశాలను అని చెప్పి కూడా క్వశ్చన్ అడగొచ్చు సో ఎక్కువగా ఉన్న ఎక్కువ నుంచి తక్కువకు అమర్చాలనుకోండి ఎక్కువగా ఉన్నది యూరప్ సెకండ్ ప్లేస్లో ఏషియా అండ్ థర్డ్ ప్లేస్లో మనకు నా నార్త్ అమెరికా ఫోర్త్ ప్లేస్లో సౌత్ అమెరికా సౌత్ అమెరికాలో కూడా రెండు దేశాలు ఉన్నాయి అర్జెంటీనా బ్రెజిల్ అని చెప్పి ఆ తర్వాత సేమ్ ప్లేస్లో మనకు ఆస్ట్రేలియా అండ్ దక్షిణ ఆఫ్రికా ఈ రెండు కాంటినెంట్స్ ఉంటాయి సో ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ అనేవి మనకు ఇక్కడ నుంచి ఫ్రేమ్ చేసే అవకాశం ఉన్నది నెక్స్ట్ జీ ట్వంటీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అని అడుగుతున్నాడు సో నెక్స్ట్ ఇయర్ మనకు జీ ట్వంటీ అనేది బ్రెజిల్ దేశంలో ఓకే బ్రెజిల్ దేశంలో ఏర్పాటు చేయబోతున్నారు రైట్ బ్రెజిల్ దేశంలో ఏర్పాటు చేయబోతున్నారు రైట్ నెక్స్ట్ మనకి ఇంకొక క్వశ్చన్ ఉన్నది ఇక్కడ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఏ గ్రూపుల్లో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయి అని అడుగుతున్నాడు రైట్ సో మరి రెండు వేల ఇరవై ఐదులో సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో బ్రెజిల్లో రియోడి జెనీరియోలో జరగబోతుంది మరి ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఎందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి చూడండి బ్రిక్స్ అనే దేశ్ అనే కూటమిలో మనకు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా సో ఇండియా ఉన్నది మనకు బ్రెజిల్ ఉన్నది సౌత్ ఆఫ్రికా కూడా ఉన్నది సో మరి బ్రిక్స్ బ్యాంక్ మనకి ఇటీవలి కాలంలో ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈ బ్యాంకుకు నేతృత్వం వహిస్తున్నది దిల్మా రౌసెఫ్ ఓకే దిల్మా రౌసెఫ్ ఆ విధంగా వార్తల్లో ఉన్నది ఇది మనకు తెలంగాణలో గ్రూప్ వన్లో కూడా వచ్చింది అదేవిధంగా ఈ బ్రిక్స్ బ్యాంకులు ఇటీవలి కాలంలో చేరిన దేశం ఏది అని అంటే మనకు ఈజిప్ట్ చేరింది ఇంకా ఇది ఒక్క దాంట్లోనే ఇవి ఇవి కలిసి ఉన్నాయి అంటే జీ ట్వంటీలో కలిసి ఉన్నాయి బ్రిక్స్లో కలిసి ఉన్నాయి ఐబిఎస్ఏ అని మరొక కూటమి ఉన్నది ఐబీఎస్ఏ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇండియాలో జరగబోతుంది ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగులో బ్రెజిల్లో రెండు వేల ఇరవైలో సౌత్ ఆఫ్రికాలో ఐబీఎస్ఏ ఈ విధంగా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇదొక కూటమి ఉన్నది ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా అని నెక్స్ట్ బేసిక్ కంట్రీస్లో కూడా ఇవి ఉన్నాయి బేసిక్ సో బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా రివర్స్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఇండియా చైనా బేసిక్ కంట్రీస్ ఇది మనకు రద్దయిన గ్రూప్ వన్లో అడిగిన క్వశ్చన్ ఇది సో ఈ విధంగా ఈ దేశాలు ఇన్ని కూటమిల్లో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి రైట్ సో ఇవి అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలే అంతేకాదు ఇండియా బ్రెజిల్ జీ ఫోర్ అనే ఒక కూటమిలో కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి సో జీ ఫోర్ జీ ఫోర్లో మరొక రెండు దేశాలు జర్మనీ జపాన్ ఐక్యరాజసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందడం కోసం ఆ నాలుగు దేశాలు జట్టు కట్టాయి ఒకదాని కోటి సహకరించుకుంటాయి సో ఈ విధంగా ఇది వార్తల్లో ఉంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ న్యూస్ ఇష్యూకి వెళ్తున్నాను భారతదేశంలో సహజమైన అతిపెద్ద ఆర్చ్ని ఒరిస్సా రాష్ట్రంలో గుర్తించారు ఎక్కడ అంటే సుందర్గర్ జిల్లాలో సో ఒరిస్సాలో అతిపెద్దదైన సహజమైన ఆర్చ్ అనమాట సహజమైన ఆర్చ్ ఎక్కడ గుర్తించారు అంటే మనకు ఒరిస్సాలోని సుందర్గర్లో ఎవరు గుర్తించారంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రైట్ సో ఇది అత్యంత సహజంగా ఏర్పడింది దీన్ని జియో హెరిటేజ్ సైట్లో భాగంగా చేర్చాలి అని చెప్పి కూడా వీరు త్వరలో ప్రభుత్వం ముందుకు పెట్టబోతున్నారు ఒక ప్రతిపాదన మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎయిటీన్ ఫిఫ్టీ వన్లో ఎస్టాబ్లిష్ చేశారు మనకు ఎయిటీన్ సిక్స్టీ వన్లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేస్తే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎయిటీన్ ఫిఫ్టీ వన్లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ విచ్ ఈస్ ఇండియా ఫస్ట్ యునెస్కో జియో హెరిటేజ్ సైట్ సో భారతదేశంలో యునెస్కో మొట్టమొదటిసారిగా ఏ ఏ సైట్ని లేదా ఏ ప్రదేశాన్ని జియో హెరిటేజ్ సైట్గా ఎంపిక చేసిందంటే మావ్లూ కేవ్ అని చెప్పాలి మావ్లు మావ్లు కేవ్ ఎక్కడ ఉంటుంది ఇది అంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది ఇటీవలి కాలంలో నేను ఎంపికైంది కాబట్టి కరెంట్ అఫైర్స్ రీత్యా అది కూడా ఇంపార్టెంట్ అండ్ భారతదేశానికి మొట్టమొదటి ఓఈసీఎం సైట్ అంటే ఏదంటే హర్యానాలో మనకు ఆరావళి పార్క్ అని చెప్పాలి హర్యానాలో ఆరావళి పార్క్ ఆరావళి పార్క్ సో ఓఈసీఎం అంటే అదర్ ఎఫెక్టివ్ కన్జర్వేషన్ మెజర్మెంట్ సైట్ అదర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మెజర్మెంట్ సైట్ అని ఐయుసిఎన్ అనే సంస్థ ఎంపిక చేస్తుంది అటు జాతీయ పార్కుల్లో కానీ లేదా రామ్సర్ సైట్ల జాబితాలో కానీ లేదా వన్యప్రాణి అభయారణ్యాల్లో కానీ ఏ జాబితాలో లేకుండా వైవిధ్యంగా వైవిధ్యం పరంగా అత్యంత ముఖ్యమైన ప్రదేశాలను ఓఈసీఎం సైట్లు అని అంటారు సో ఆ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇది చేరింది రైట్ ఈ విధంగా ఈ అంశం నుంచి మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది నెక్స్ట్ మెమోరియల్ ఫర్ ఫాలెన్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు సంబంధించిన క్వశ్చన్ ఇది సో మరి భారతదేశము ఒక ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరైతే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయినారో అలాంటి వాళ్ళందరికీ స్మారకార్థం ఒక గోడను నిర్మించాలి అని చెప్పి తీర్మానం ఈ తీర్మానం ఆమోదం పొందింది రైట్ సో ఈ విధంగా ప్రతిపాదన చేసింది ఎవరంటే భారతదేశం మరి భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం శాశ్వత ప్రతినిధిగా ఉన్నది ఎవరంటే రుచిరా కాంబోస్ సో వీరు ఈ రెజల్యూషన్ లేదా తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆమోదం పొందింది మరి దీనికి సంబంధించి ఏం క్వశ్చన్స్ అడగవచ్చు అంటే వేరియస్ పొజిషన్స్ హెల్డ్ బై రుచిరా కాంబోస్ ప్రస్తుతం భారతదేశం నుంచి ఆమె శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు ఐక్యరాజ్య సమితిలో ఈ పదవి నుంచి తొలి భారతీయ మహిళ ఆమె అంతేకాదు ఈమె యునెస్కోలో కూడా శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు టూ థౌజండ్ సిక్స్టీన్లో యునెస్కోలో శాశ్వత ప్రతినిధిగా వీరు పనిచేసిన ప పనిచేసిన భారతదేశం మొదటి మహిళ అంతేకాదు రెండు వేల పదహారులో భారత్ నుంచి మూడు సైట్లు యునెస్కో వేరు జాబితాల్లో చేరాయి సో ఈ విధంగా ఒకే సంవత్సరం మూడు అంశాలు యునెస్కో జాబితాలో చేరేలా చేయగల సామర్థ్యము వీరొక్కరే దక్కించుకున్నారు వీరొక్కరే ఇంతవరకు ప్రపంచంలోనే ఈ గంధం దక్కించుకున్నారు వీరొక్కరే అదేవిధంగా భూటాన్ దేశానికి రాయబారిగా పనిచేసిన భారతదేశపు మొదటి మహిళగా ఆమె ఒక రికార్డును కూడా క్రియేట్ చేసినారు సో ఈ విధంగా రుచిరా కాంబోజ్కున్న ప్రత్యేకతలు సివిల్స్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్లో టాపర్గా నిలిచారు నెక్స్ట్ మరి ఇండియా వర్సెస్ యూకే ద స్టోరీ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ డిప్లొమాటిక్ విన్ ఈ బుక్కును ఎవరు రాశారు అని అడుగుతున్నాడు సయ్యద్ అక్బరుద్దీన్ రాశాడు సయ్యద్ అక్బరుద్దీన్ సో ఈ బుక్కుని రాసింది ఎవరు అంటే సయ్యద్ అక్బరుద్దీన్ ఎవరి సయ్యద్ అక్బరుద్దీన్ అంటే మనకు రుజిరా కాంబోజ్ గారికి ముందు తిరు త్రిమూర్తి అని చెప్పి ఉండేవారు శాశ్వత ప్రతినిధి ఆయనకు ముందు సయ్యద్ అక్బరుద్దీన్ ఉండేవారు సో ఈ సయ్యద్ అక్బరుద్దీన్ రాసిన బుక్ ఈ బుక్ నేపథ్యం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో ఐసీజే అని చెప్పి యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక ఆర్గాన్ ఉన్నది ఒక అంగము ఐ ఐక్యరాసమితికి సమితికి సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయని ఎప్పుడు నుంచో చెప్తుంటాను నేను అందులో ఒకటి ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీని హెడ్ క్వార్టర్ మనకు నెదర్లాండ్స్లో ది హేగులో ఉంటుంది మరి ఈ ఐసీజేలో మనకు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో బ్రిటిష్ను ఓడించి భారతదేశం గెలిచింది బ్రిటిష్ను ఓడించింది భారతదేశము గెలిచింది ఈ విధంగా భారతదేశము విజయం సాధించడం బ్రిటిష్ను ఓడించడం అన్నది అప్పట్లో ఒక సెన్సేషన్ను క్రియేట్ చేసిందనమాట రైట్ సో ఏ విధంగా భారత్ ఇతర అన్ని దేశాలను ఒప్పించింది మెప్పించింది ఈ ఘన విజయం సాధించింది అన్న అంశాన్ని నేపథ్యంగా కంటెక్స్ట్గా తీసుకొని ఈ బుక్ రాశారనమాట ఎవరు సయ్యద్ అక్బర్ దీన్ ద స్టోరీ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ డిప్లొమాటిక్ విన్ డిప్లొమాటిక్ విన్ అంటే దౌత్యపరమైన విజయము ఏ విధంగా ఈ దౌత్యపరమైన విజయాన్ని యూకేను ఓడగొట్టడాన్ని ఒక గొప్ప దౌత్యపరమైన విజయంగా ఆయన అభివర్ణించారు ఈ అంశాలన్నీ కూడా అందులో వివరించారు సో ఇది మనకు ఈ అంశము నెక్స్ట్ మరి గీతా ప్రెస్ గోరఖ్పూర్ కేంద్రంగా పనిచేసే గీతా ప్రెస్కు గాంధీ శాంతి బహుమతి అనేది లభించింది సో ఈ అవార్డ్స్ అనేవి ఎప్పుడు ఎవరికి దక్కినా ఎగ్జామినేషన్లో బాగా ఇంపార్టెంట్ మనకు రీసెంట్గా జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో కూడా నోబెల్ బహుమతులు అడిగారు రద్దయిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో అప్పుడు మనకు మెక్సేసే అవార్డులు అడిగారు అవార్డులతో సంబంధించి ఎప్పుడు ఏదో ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది సో గాంధీ ఓకే గీతా ప్రెస్ గాంధీ పీస్ ప్రైజ్ను ఇచ్చినారు సో ఈ గీతా ప్రెస్ అనేది భారతదేశంలో హైందవ మత సాహిత్యానికి సంబంధించిన ఎన్నో అంశాలను వెల్లోకి తెస్తూ ఉంటుందన్నమాట ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణల సంస్థగా ఇది పేరు దక్కించుకుంది నలభై ఒక్క కోట్ల బుక్కులను పద్నాలుగు లాంగ్వేజ్లో ఫార్టీ వన్ని తిరగేసేయచ్చు అనమాట ఫోర్టీన్ లాంగ్వేజెస్లో ఓకే దీన్ని రిలీజ్ చేశారు సో అదేవిధంగా పదహారు కోట్ల మేర భగవద్గీత ప్రతులను కూడా వీళ్ళు ప్రింట్ చేశారు మరి నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి విచ్ ఈవెంట్ ఇన్ మహాత్మా గాంధీ లైఫ్ హ్యాస్ కంప్లీటెడ్ వన్ థర్టీ ఇయర్స్ ఆన్ సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో అంటే ఈ సంవత్సరం జూన్ ఏడవ నాటికి మహాత్మా గాంధీ జీవితంలో ము నూట ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంఘటన ఏదని అడుగుతున్నాడు సో ఈ సంఘటన ఏంటంటే పీటర్ బర్గ్ దక్షిణాఫ్రికాలో ఉంటుంది అక్కడ రైలు సంఘటన జరిగింది సో రైల్లోంచి జాతి వివక్ష అనే ఒక కోణాన్ని ప్రదర్శిస్తూ ఆయనను రైలు భోగిలోంచి తోసివేయడం జరిగింది దీనికి ఆయన ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత సంవత్సరమే జాతి వివక్షకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని దక్షిణాఫ్రికా నుంచే ప్రారంభించారు సో దక్షిణాఫ్రికాలో ఉన్నది ఈ సంఘటన జరిగి నూట ముప్పై సంవత్సరాలు అయింది సో నైన్టీన్ నైంటీ త్రీ నాటికి వంద సంవత్సరాలు అయింది ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి నూట ముప్పై సంవత్సరాలు అయింది సో ఈ నైన్టీన్ నైంటీ త్రీలోనే మనకు పంచాయత్ రాజ్ చట్టం కూడా వచ్చింది ఎయిటీన్ నైంటీ త్రీలోనే మనకు స్వామి వివేకానంద చికాగోలో వరల్డ్ పార్లమెంట్ రిలీజన్లో ప్రసంగించి ఈ ప్రపంచం మొత్తం అందరినీ ఆకట్టుకోగలిగారు సో ఆ విధంగా ఈ సంఘటనకు నూట ముప్పై సంవత్సరాలు పూర్తయింది నెక్స్ట్ విచ్ డేస్ అసోసియేటెడ్ విత్ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీతో సంబంధించి ఎగ్జామినేషన్ రోజు డేస్ ఏమని అడుగుతున్నారు సో మహాత్మా గాంధీ జన్మించిన రోజు అక్టోబర్ రెండు ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అహింసా రోజుగా ప్రపంచ అహింసా రోజుగా సెలబ్రేట్ చేస్తారు ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అక్టోబర్ సెకండ్ సో అదేవిధంగా మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి శాశ్వతంగా వచ్చినారు నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి నైన్త్న ఆ రోజున ప్రవాస భారతీయ దివస్ అని నిర్వహిస్తారు ప్రవాస భారతీయ దివస్ అని చెప్పి నిర్వహిస్తారు సో ఆ విధంగా ఆయనతోటి ఈ రోజులు ముడిపడి ఉన్నాయి అండ్ అంతేకాదు గాంధీ గారు నైన్టీన్ నాట్ వన్లో ఐఎన్సీ సమావేశంలో పాల్గొని క్లీన్ క్లీనింగ్ చేశారు ప్రోగ్రామ్ సో దానికి సంబంధించి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలకు అది స్ఫూర్తిగా చెప్తూ ఉంటారు నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ గాంధీ పీస్ ప్రైజ్ ఎస్టాబ్లిష్ అంటే మనకు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఈ గాంధీ శాంతి బహుమతిని ఎస్టాబ్లిష్ చేశారు సో ఈ విధంగా ఈ అంశం నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది నెక్స్ట్ అగ్రిమెంట్ ఆన్ ఎస్డీజీ ఎస్డీజీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని అర్థం సుస్థిర అభివృద్ధి లక్ష్యం సో నీతి ఆయోగ్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ ఇవి ఒక సంతకం చేశాయి దేనికి సంబంధించింది అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను భారతదేశంలో అమలు చేయడం కోసము సిక్స్టీన్త్ జూన్ నాడు ఈ సంతకాల కార్యక్రమం జరిగింది సో ఈ విధంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్లో భాగంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు గాను ఈ కార్యక్రమం చేపట్టారు మరి నీతి ఆయోగ్ సంతకం చేసింది ప్రస్తుతం నీతి ఆయోగ్ సిఈఓగా ఎవరున్నారంటే సుబ్రహ్మణ్యం బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైనా సో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు ఈయనకు ముందు అమితాబ్ కాంత్ ఉండినారు అమితాబ్ కాంత్ ప్రస్తుతం జీ ట్వంటీ ఓకే షర్పాగా ఉన్నారు నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ఎస్డీజీస్ సుస్థిరావతి లక్ష్యాలు ఎన్ని ఉన్నాయంటే ప్రత్యక్ష లక్ష్యాలు పదిహేడు ఉంటే మరి ఉపలక్ష్యాలన్నీ కలిపితే వన్ సిక్స్టీ నైన్ ఉన్నాయి ఉపలక్ష్యాలన్నీ నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి రీసెంట్గా గ్రూప్ వన్లో జరిగిన ఎగ్జామినేషన్లో టూ క్లాస్ వన్ త్రీ క్లాస్ వన్ అని మ్యాథ్స్ చేయమని ఇచ్చారు నెక్స్ట్ విచ్ ఇండియన్ సిటీ ఈజ్ ద ఫస్ట్ టు లోకలైజ్ డిజీస్ సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించిన తొలి భారతదేశపు జిల్లా ఏది నగరం ఏదంటే భోపాల్ రైట్ భోపాల్ అని చెప్పుకోవాలి రైట్ సో ఈ విధంగా ఈ అంశం నుంచి మనకు ఈ కోణాల్లో కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశం ఉన్నది సో ఇవి మనకు ఈరోజు నాటి కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మళ్ళీ ఓకే తాజా పరీక్షా కోణంలో ఉండే వివిధ అంశాలను నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్